హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటరా అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు SA1 ఎగ్జామ్స్ సిలబస్ ఏంటి, హిందీ సబ్జెక్టులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి హిందీ ఏ లెసన్స్ మనం SA1కి ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ సిలబస్ ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 6th క్లాసులో ఎన్ని లెసన్స్ మనకి SA1 ఎగ్జామ్కి రాబోతున్నాయి. మన 6th క్లాస్ నుంచి మనకి 1, 2, 3, 4, 5, 6 నాలుగు 1, 2, 3, 4 లెసన్స్ మనకి SA1 ఎగ్జామ్ సిలబస్లో ఉన్నాయి. ఏంటి ఆ లెసన్స్? 1వ పాఠం బారిష్, 2వ పాఠం తితిలి, 3వ పాఠం ఊంట్ చలా, అండ్ 4th లెసన్ మేరా దేశ్ మహాన్ హై. ఈ 4 లెసన్స్ మనకి 6th క్లాస్ SA1 ఎగ్జామ్కి ఉండబోతున్నాయి అన్నమాట. ఈ 4 లెసన్స్ ప్రిపేర్ అవ్వండి బాగా. అలాగే 7th లెసన్ 7th క్లాస్ దగ్గరికి వస్తే మనకి టోటల్గా 1, 2, 3, 4, 5, 6 6 లెసన్స్ 7th క్లాస్ నుంచి 6 లెసన్స్ మనకి SA1 ఎగ్జామ్కి ఉండబోతున్నాయి. ఈ 6 లెసన్స్ మొదటి పాఠం జ్ఞాన్ హమ్కో దీజియే, 2వ పాఠం హోషియార్ కవ్వా, 3rd లెసన్ ఆదివాసీ నృత్య ధింసా, అండ్ 4th లెసన్ హమ్ నన్హే బచ్చే, 5th లెసన్ ఈమాందారీ కా ఫల్, అండ్ 6th లెసన్ పత్ర లేఖన్. ఈ 6 లెసన్స్ మనకి 7th క్లాస్లో SA1 ఎగ్జామ్కి సిలబస్గా ఉండబోతున్నాయి. వీటిని మనం చక్కగా తెలుసుకొని ప్రతి పాఠాన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎయిత్ క్లాస్లో SA1 ఎగ్జామ్కి మనకి ఎన్ని లెసన్స్ ఉండబోతున్నాయి అంటే అక్కడ కూడా మనకి సెమిస్టర్ 1 మొత్తం 1, 2, 3, 4, 5, 6 6 పాఠాలు మనకి 8th క్లాస్లో కూడా సెమిస్టర్ 1 మొత్తం 6 లెసన్స్ మనకి SA1 ఎగ్జామ్కి సిలబస్గా ఉండబోతున్నాయి. ఏంటవి? 1st లెసన్ సుబహ్, 2nd లెసన్ తెనాలి రామ్ కి చతురాయి, 3rd లెసన్ శ్రీహరికోట, 4th లెసన్ గీత్, 5th లెసన్ కూడేదాన్, 6th లెసన్ మిత్రుకో పత్ర. ఈ 6 పాఠాలు మనకి 8th క్లాస్ SA1 ఎగ్జామ్కి సిలబస్గా ఉండబోతున్నాయి. ఈ పాఠాలన్నింటిలో కూడా ప్రశ్నల పరంగా అయితేనేమి, గ్రామర్ పరంగా అయితేనేమి, అన్నీ కూడా చదివి మనం ప్రిపేర్గా ఉండాలన్నమాట. ఇక 9th క్లాస్ దగ్గరికి వస్తే 9th క్లాస్లో మనకి లెసన్ 1, 2, 3 అండ్ 6th లెసన్ 7th లెసన్ అండ్ నాన్ డిటైల్లో 1st లెసన్ అండ్ 2nd లెసన్. ఈ లెసన్స్ మనకి SA1 ఎగ్జామ్కి ఉండబోతున్నాయి. ఏంటి లెసన్స్? ఒకసారి పేర్లు చూద్దాం. 1st లెసన్ దుఃఖ కా అధికార్, 2nd లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర, 3rd లెసన్ తుమ్ కబు జావోగే అతిథి. ఇవి పద్యభాగం నుండి, ఇవి గద్యభాగం నుండి ఈ 3 పాఠాలు మనకి ఉండబోతున్నాయి. అలాగే పోయిట్రీ దగ్గరికి వస్తే పోయిట్రీలో 2 పాఠాలు ఇచ్చారు మనకి. ఏంటి అవి? 6th లెసన్ 7th లెసన్. 6th లెసన్ వచ్చేసి రైదాస్ కే పద్, 7th లెసన్ రహీమ్ కే దోహే. ఇవి పోయిట్రీ నుంచి మనకి 2 పాఠాలు ఉండబోతున్నాయి. నాన్డిటైల్ దగ్గరికి వస్తే నాన్డిటైల్ 1st లెసన్ గిల్లు అండ్ 2nd లెసన్ స్మృతి. ఈ 2 పాఠాలు నాన్డిటైల్ నుంచి ఉంటాయి మనకి. టోటల్గా 3 అండ్ 2, 5 అండ్ 2, 7 7 పాఠాలు 9th క్లాస్ నుంచి SA1 ఎగ్జామ్కి సిలబస్గా ఉండబోతున్నాయి. ఈ పాఠాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని చదువుకొని
కొంత గ్రామర్ పరంగా కానీ ప్రశ్నల పరంగా కానీ ప్రిపేర్గా ఉండాలి ఎస్ఏ వన్ ఎగ్జామ్కి. ఇక చివరిగా టెన్త్ క్లాస్ దగ్గరికి వస్తే టెన్త్ క్లాసులో ఎస్ఏ వన్ ఎగ్జామ్కి ఏ లెసన్స్ మనకి సిలబస్గా ఉండబోతున్నాయి. టెన్త్ క్లాసులో పొయిట్రీ నుంచి 1, 2, 3, 4, 5 పద్యభాగం నుండి 5 పాఠాలు, అలాగే గద్యభాగం నుండి 8, 9, 10 3 పాఠాలు, అలాగే నాన్టైల్ నుంచి 1, 2 2 పాఠాలు. అంటే మొత్తం మీద మనకి 10 పాఠాలు టెన్త్ క్లాస్కి ఎస్ఏ వన్ ఎగ్జామ్కి ఉండబోతున్నాయి. ఏంటి ఆ పాఠాలు అనేది ఒక్కసారి పేర్లు చూద్దాం. పద్యభాగం నుంచి వచ్చేసి ఫస్ట్ లెసన్ సాకి, సెకండ్ లెసన్ పద్, థర్డ్ లెసన్ మనుష్యత, ఫోర్త్ లెసన్ పర్వత ప్రదేశమే పావస్, ఫిఫ్త్ లెసన్ తో. అలాగే ప్రోజ్ దగ్గరికి వస్తే, గద్యభాగం దగ్గరికి వస్తే 8th లెసన్ బడే భాయి సహ, 9th లెసన్ డైరీకా ఏక్ పన్న, 10th లెసన్ తతారా వామీరో కథ. అలాగే నాండిటైల్ దగ్గరికి వస్తే నాండిటైల్ ఫస్ట్ లెసన్ హరిహర కాక, సెకండ్ లెసన్ సపనం కేసి దిన్. ఈ పాఠాలు మనకి ఎస్ఏ వన్ ఎగ్జామ్కి ఉండబోతున్నాయి. మరి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన ఎస్ఏ వన్ ఎగ్జామ్కి ఉండే ఈ 5 క్లాసెస్, ఈ 5 క్లాసుల గురించి, టెన్త్ క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా కానీ, ఎస్ఏ వన్ మోడల్ పేపర్ అయినా కానీ, అలాగే 9th క్లాస్ సేమ్, 8th క్లాస్, 7th క్లాస్ అండ్ 6th క్లాస్, ఈ 5 క్లాసులకి మోడల్ పేపర్ ఎస్ఏ వన్కి ఎలా ఉంటుంది, వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ గ్రామర్ ఏంటి, వాటికి సంబంధించిన ప్రశ్నల్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ఇక రాబోయే రోజుల్లో, రాబోయే వీడియోల్లో సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు మళ్ళీ మళ్ళీ మీ ముందు ఉంచడం జరుగుతుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్.